బాలకృష్ణుణ్ణి ఎలాగైనా దొంగతనం చేయకుండా ఆపాలనే ఒక గోపిక చాలా ఎత్తులో వెన్న కుండలు కట్టింది. వచ్చినా కనుక్కోవాలని చెప్పి ఆ కుండలకి గంట కూడా కట్టింది. తను పనులు చూసుకోవడానికి వెళ్ళిపోయింది ఆ గోపిక. అప్పుడు కృష్ణుడు రానే వచ్చాడు. అంత ఎత్తులో ఉన్న కుండలను కూడా చూశాడు. రోళ్ళు గిన్నెలు బోర్లించి పైకి ఎక్కాడు. కట్టబడి ఉన్న గంటలను చూసి మోగవద్దని చెప్పి వాటిని ఆజ్ఞాపించాడు. వెన్నను తీసుకుని మొదట స్నేహితులకు పెట్టాడు. చూడండి, కృష్ణుడికి స్నేహం అంటే ఎంత ఇష్టమో. గంటలు కృష్ణుడు ఆజ్ఞ ప్రకారం మోగకుండా అలాగే ఉండిపోయాయి. అందరికీ ఇచ్చిన తర్వాత తను కొద్దిగా తీసుకుని నోటిలో పెట్టుకున్నాడో లేదో గంటలు మోగడం మొదలయ్యాయి. శ్రీకృష్ణుడు వెంటనే మోగవద్దని మళ్ళీ వాటికి ఆజ్ఞించాడు. మళ్ళీ ఎందుకు మోగారు అని చెప్పి అడిగాడు కృష్ణుడు. అప్పుడు ఆ గంటలు ఇలా చెప్పాయి, ఏం చెప్పము స్వామి, తరతరాలుగా దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు గంటలను మ్రోగిస్తాం కదా, అలాగే అందుకే నీవు నోటిలో పెట్టుకునే వెన్న ముద్దని చూసి వెంటనే మేము మ్రోగడం మొదలు పెట్టాం ఈ గంటలన్నీ అన్నాయి. శ్రీకృష్ణుడు నవ్వుతూ అక్కడి నుంచి మెల్లిగా జారుకున్నాడు. సాక్షాత్ విష్ణుమూర్తినే బిడ్డగా లాలించే భాగ్యం దక్కిన గొప్ప తల్లి యశోదమ్మ. ఒకసారి కృష్ణుడు మట్టి తిని తినలేదని అబద్ధం చెప్తాడు. నోరు తెరవమని యశోద బలవంతం చేస్తుంది. దీంతో నోరు తెరిచిన కృష్ణుడు తన నోటిలో సప్త సముద్రాలని చూపిస్తాడు యశోద అయిన తల్లికి. మొత్తం విశాల విశ్వాన్ని కూడా ప్రదర్శిస్తాడు. దీంతో యశోద విస్తుపోతుంది. పాల సముద్రంపై తేలియాడే ఆదిశేషుని, పానుపుపై లక్ష్మీ సహితంగా ఉన్న శ్రీ విష్ణువును కూడా యశోద ఆ నోటిలో చూస్తుంది. తల్లి ప్రేమ వాత్సల్యానికి యశోద పేరే చెప్పాలి. ఈ విధంగా అనేక విచిత్రాలన్నీ కూడా యశోదకి చూపిస్తూ అల్లరి పట్టిస్తూ ఉండేవాడు. ఈ విధంగా రేపల్లెలో అందరూ యశోదకి చాడీలు చెప్తూ ఉంటారు. కృష్ణుడి మీద ఇక లాభం లేదనుకొని కృష్ణుణ్ణి పట్టుకొని నడుముకి తాడు కట్టి రోటికి కట్టాలని ప్రయత్నిస్తూ ఉంటే కృష్ణుడు మాయతో ఆ తాడు రెండు అంగుళాలు తక్కువ అవుతూ ఉంటుంది. ఇలాగ రెండు మూడు సార్లు యశోదని ఏడిపిస్తూ ఉంటాడు కృష్ణుడు. నా వల్ల కాదు కృష్ణయ్య నిన్ను పట్టుకోవడం అంటూ యశోద కూచుండిపోతుంది ఉక్రోషంతో. ఈసారి కృష్ణుడు నవ్వుతూ వాళ్ళ అమ్మాయి అయిన యశోద దగ్గరికి గారాలు పోతూ వెళతాడు. దొరికావులే, ఇక నువ్వు ఎక్కడికి పోతావో చూస్తాను అంటూ ఆ తాడుతో యశోద కృష్ణుడి నడుముకి. ఈసారి తాడు చక్కగా సరిపోతుంది కృష్ణుడు మాయతో. ఎక్కడికి పోతావో చూస్తానంటూ యశోద కోపంగా కృష్ణుడిని పట్టుకొని నడుముకి తాడు కట్టి దాన్ని రోటికి కట్టేస్తుంది. ఎంతటి తపోధనులకు దొరకని పరబ్రహ్మ శ్రీమన్నారాయణుడు ఆ తల్లికి కట్టుబడి పోయాడు. చూసారా, ఇక నేను పని చేసుకొని వస్తా, విప్పే వరకు ఇలాగే ఉండు అంటూ ఆవిడ లోపలికి వెళ్ళిపోతుంది. ఇక నీ ఆగడాలు సాగవులే అనుకుంటూ అమ్మ అటు వెళ్ళగానే నడుముకు కట్టిన రోలు మెల్లగా లాక్కుంటూ అల్లంత దూరంలో ఉన్న రెండు మత్తి చెట్ల దగ్గరికి వెళ్ళి రెండు చెట్లను నడుమ దూరి అవతలికి వెళ్ళి రోలును బలంగా లాగుతాడు కృష్ణుడు. అంతే పెళపలారావంతో రెండు మహావృక్షాలు విరిగి కింద పడిపోతాయి. వీటిలోంచి రెండు కాంతి పుంజాలు బయటికి వచ్చి గంధర్వ రూపాలుగా మారిపోతారు. వారు యమలార్జునులనే గంధర్వులు. నారదముని శాపం వల్ల మద్ది చెట్టుగా మారిపోయి ఉంటారు. కృష్ణపాదం స్పర్శతో శాప విముక్తి కలుగుతుంది వాళ్లకు. వారు శ్రీకృష్ణుని స్తుతించి వారి లోకానికి వెళ్ళిపోతారు. వృక్షాలు పడిన శబ్దం విని యశోద కృష్ణయ్య అంటూ గట్టిగా అరుస్తూ పరుగున అక్కడికి వస్తుంది. గోకుల వాసులందరూ కూడా కళవల పడుతూ అక్కడికి చేరుకుంటారు. అందరూ భయంతో కృష్ణయ్యను చూస్తూ ఉంటే కృష్ణుడు సిద్విలాసంగా నవ్వుతూ రెండు చెట్ల నడుమ కూర్చొని ఉంటాడు. కొందరు గోపాలకులు కృష్ణయ్య నడుముకు ఉన్న తాడును విప్పి తెచ్చి యశోదమ్మకు ఇస్తారు. యశోదమ్మ ఒక్క ఉదుటన కన్నయ్యను గుండెలకు అద్దుకొని
అయ్యో ఎంత పని చేశాను, నీకేమీ కాలేదుగా కన్నా అంటూ కన్నీరు పెట్టుకుంటుంది. శ్రీకృష్ణుని ఇంటికి తీసుకుని వెళ్ళిపోతుంది. ఇంకొకసారి ఇంకొక కథ చెప్పుకుందామా?